కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నరసన్నపేటలో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని పోరాటం ఒక రైతాంగ సమస్యగా చూడకూడదని దేశం యావత్తు ప్రజానీకం ఆహార భద్రతకు ముప్పువాటిల్లే సమస్యగా చూడాలని పేర్కొన్నారు. ఈ చట్టాలతో భవిష్యత్తులో ప్రజలకు ఆహార భద్రత కృత్రిమ కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అనాలోచిత నిర్ణయాలు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ సభ్యులు పాల్గొన్నారు. నారాయణ సంపూర్ణ విప్లవానికి పిలిపిచ్చిన దినం ఈ రోజు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఈ రోజుకి 100 రోజులు పూర్తిగా వస్తుంది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జీవో కాపీలు దగ్ధం చేయాలనేసి పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని నర్సంపేటలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన ఈరోజు జీవో కాపీలు దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సిఐటీగా మేము సంఘీభావం అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి సందర్భంలోన ఇది ఒక రైతు సమస్యగా మనము చూడకూడదు. యావత్ దేశ ప్రజానీకంకి ఆహార భద్రత కొరత ఏర్పడే సమస్యగా మనం పరిగణించాలి, చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు నిత్యావసర వస్తువుల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల కార్పొరేట్లు విచ్చలవీడిగా తన మొత్తం బ్లాక్ మార్కెట్ లో దాచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకి భవిష్యత్తులో ఆహార భద్రత కొరత అనేది ఏర్పడుతూ ఉంది. దీంతో పాటు వ్యవసాయ చట్టాల్లోన కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల రైతు భూములోన రైతే బానిసగా ఉండే పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కరోనా నేపథ్యంలో కూడా మందులు సరఫరా చేయడంలోన కొరత అనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి వైఫల్యం అనేది చెందుతూ ఉన్నది. దీంతో పాటు ఆక్సిజన్ బెడ్లు కూడా సరఫరా చేయటం లేదు. ఆ ఇచ్చిన మందులు కూడా వ్యాక్సిన్ మందులు కూడా 3 రకాల రేట్లు ఈరోజు నిర్ణయించారు. ఒకటి మాఫియాలు డ్రగ్స్ మొత్తం మాఫియా సంబంధించి మందులు మాఫియా వాళ్ళేమో ఒక రేటుకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమ్ముతుంది. అలాగే ప్రజల దగ్గరికి వస్తానికి ఒక రేటుకి, రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చే దగ్గరికి ఒక రేటుకి అమ్మే పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మందులు కూడా మన భారతదేశంలో ప్రజలందరికీ అవసరం రీత్యా అందరికీ సరిపడినట్టుగా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. అలాగే అమెరికాకు సంబంధించి ఈ మందులు ఎగుమతి వాదన చేస్తున్నారు. భారతదేశం ప్రజలు ప్రాణాలు ఇబ్బంది అనేది ఈరోజు వస్తున్నది. ఈ ప్రభుత్వం యొక్క శతశుద్ధి ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలనేసి తెలియజేస్తున్నాం. దీంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపైన భారాలు మోపే పరిస్థితి కూడా ఉన్నది. అలాగే ఈరోజు ప్రశ్నించే తత్వం లేకుండా ప్రశ్నించే వాళ్ళపైన ఈరోజు దేశద్రోహులుగా ముద్రించే పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసమే ఈరోజు సోషల్ మీడియాలోనేమో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. అనేక పోరాటాలు వేదికగా సోషల్ మీడియా ఉంది, దాన్ని ఆసరాగా చేసుకొని వ్యతిరేకిస్తున్నారనే పేరుతోని ఈరోజు సోషల్ మీడియాను ఆంక్షలు విధించే పరిస్థితి కూడా ఉన్నది. ప్రశ్నించే ఎవరైనా ప్రభుత్వానికి ప్రభుత్వం జీర్ణించుకోవట్లేదు. వాళ్ళపైన విలేకరుల పైన ఈరోజు పట్టణం పెట్టుకున్నది. కల్బుర్గు కానీ మొత్తం మిగతా సంబంధించినటువంటి గౌరీ లంకేశ్వరుని పట్టణం పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అనేక మంది మీడియా ప్రతినిధులను ప్రభుత్వం చంపుతూ ఉంది. కనుక ఇది ప్రజాస్వామ్యం అనేది ప్రశ్నిస్తూ ఉన్నాము. గతంలోన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు వచ్చే విధంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. గతంలో ఎమర్జెన్సీ రోజులు ఇందిరాగాంధీ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు. ఈ మధ్యన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఇకనైనా తన విధానంలో మార్చుకోకపోతే ప్రజల భవిష్యత్తులోన బుద్ధి చెప్తారు. దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.